విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ లోని ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఏజెన్సీలోని జి మాడుగుల మండలం చలిబి రోడ్డు అస్తవ్యస్తంగా మారిన కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. దీంతో విసిగిపోయిన గ్రామ ప్రజలు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తమ గ్రామాలకు వచ్చిన అధికారులను అడ్డగించడంతో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అందులో 4 కిలోమీటర్ల ఘాటి సెక్షన్ చాలా భయంకరమైనటువంటి దము. మాకు మరి గర్భిణీలు అయితే పిహెచ్కి తరలించే సమయంలో ఎన్నో సందర్భాల్లో ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. కాబట్టి మరి మీ దృష్టికి నా తీసుకొచ్చాం. మరి తమరు మరి శిలా ఫలకం కూడా వేసేరుకు గడిచింది. జరిగిందా లేదా నాకు తెలియదు కదా, మీరు ఉన్నారు కదా ఊళ్ళో, అసలు ఏమైనా జరిగిందా లేదా నాకు ఒకసారి ఇంకా అసలు వంతాలు ఊరికి ఏమి నీళ్లు కానీ ఏమి ఇవ్వలేదా తమ్ముడు దయచేసి. మాకు జన్మభూమి తప్పించండి, కానీ లేకపోతే మాకు జన్మభూమి కూడా మాకు వద్దు. ఇక్కడ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. మా బాధలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని గవర్నమెంట్ ఆ రకంగా ప్రతిపాదనలు పంపించాలి. పని స్టార్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు ఆ రకంగా మనం ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలి, రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చేయాలి. ఆరుళ్ళ పంచాయతీ అని లోపల ఉన్నటువంటి 6 పంచాయతీలకి ప్రధాన రహదారి అయిన మన సులభం రోడ్డు. దశాబ్దాల కాలంగా కూడా రోడ్డు కావాలని చాలా చాలా పోరాటాలు చేశాం, చాలా ఆరాటం. శ్రమ మీకు ఎవరికీ తెలియదండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మీరు అనుకుంటున్నారు అమ్మా నువ్వు హామీలు ఇచ్చావు హామీలు ఇచ్చావని, నేను ఏదైనా సరే చేస్తానంటేనే చెప్తాను. చెయ్యలేను అని అంటే మాత్రం నా ప్రాణం పోయినా నేను చెప్పలేను. ఖచ్చితంగా చెయ్యడానికి నా విశ్వ ప్రయత్నాలు నేను చేస్తాను. ఎక్కడ కూడా నేను ఎవరిని మభ్య పెట్టడమో లేదంటే మేము అది రేపు 4/1/2018న జేసీబీతో పని ప్రారంభిస్తానని రాసి లిఖిత పూర్వకంగా ఇచ్చారు. అలాగా రేపు ప్రారంభించాను. జీ మాడుగులటు సులభం 9 కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఆ ప్రధానమైనటువంటి రోడ్డు సమస్య మాకుంది. గత దశాబ్దాల నుండి కూడా మా పెద్దలందరూ కూడా ఈ అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు గాని తెలియజేస్తూనే ఉన్నారు. కానీ మరి రోడ్డు గురించి ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడు లేదు. అలాగే మేము సర్పంచులుగా మరి 2013లో ఎన్నికైన నుండి ప్రతి జన్మభూమిలో కూడా ఈ యొక్క రోడ్డు గురించి తీర్మానాలు చేసి రోడ్డు బాగు చేయండి అని జన్మభూమి అధికారులు ఏమంటున్నారు దీనికోసం ఇప్పుడు వచ్చిన